ఎప్పుడైతే విశాఖను పరిపాలనా రాజధాని చేస్తాము అని చెప్పి ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి నుంచే మొదలయ్యాయి రాజకీయాలు విశాఖలు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం చాలా సున్నితంగా పరిశీలిస్తే కనుక అంటే ఒక రకంగా రాజకీయాలన్నీ ఇప్పుడు విశాఖలోనే తిరుగుతున్నాయి అసలు బెజవాళ్ళలో పెద్దగా రాజకీయాలే లేవు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు పొలిటికల్ హీట్ అంతా కూడా కూల్గా ఉన్న విశాఖకు షిఫ్ట్ అయిపోయింది రాజధాని ఒక్కటే ఇంకా షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అనేది చాలా జాగ్రత్తగా గమనిస్తే గత ఏడెనిమిది నెలలుగా విశాఖ టాపిక్ లేకుండా లేదు ప్రతిరోజు కూడా ఏదో ఒక సందర్భంలో విశాఖ టాపిక్ వస్తూనే ఉంది ఆ మధ్యన విశాఖలో రసాయన పరిశ్రమలో విషవాయువులు చెలరే కొందరు కొందరు చనిపోవడం అది జాతీయ స్థాయిలోనే సంచలనం అయింది అందులో చాలా చాలా రాజకీయ పార్టీలు రాజకీయ కోణాన్ని కూడా చూశాయి అందులో మరోవైపు విశాఖలో పెద్ద ఎత్తున అమోనియం నైట్రేట్ నిలవులు ఉన్నాయి అనేది కూడా మరొక సంచలనం రేకెత్తించడం అలాగే ఆ మధ్యన ఎనిస్థిషియో డాక్టర్ విషయం కూడా ఎంత సంచలనం రేగిందో ఆయన సస్పెండ్ అవ్వడం మళ్ళీ రావడం ఆయన జైలుకి వెళ్ళడం చాలా రచ్చే జరిగింది ఆ తర్వాత విశాఖలో అక్రమ కట్టడాలు కూల్చివేతకు సంబంధించి తాజాగా సరకత్తు సంచలనం విశాఖలో మాజీ ఎంపీ సబ్బం హరిగారి ఇంటి ప్రహారీ గోడను కూల్చివేసిన అధికారులు ఇప్పుడు పెద్ద గొడవకే తెరదీశారు అనేది ఎందుకంటే అది చివరికి టీడీపీ అధినాయకత్వం ఖండించే వరకు వచ్చింది పరిస్థితి అనేది అంటే పరస్పరం ఇరు పార్టీల నాయకులు కూడా దోషణ పర్వాలతో ఈ కథ అంతా చాలా హాట్ హాట్గా మారిపోయింది ఇక తాజాగా చూసుకుంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన గీతం యూనివర్సిటీకి సంబంధించి కూల్చివేతల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చాలా కాకపుట్టిస్తోంది టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారిపోయింది కంప్లీట్ సిచ్యువేషన్ దీనికి సంబంధించి అయితే ఇక్కడ దీన్ని బట్టి చూస్తూ ఉంటే విశాఖలో పరిపాలనా రాజధాని ఇంకా పూర్తిగా షిఫ్ట్ అవ్వకపోయినా పరిపాలన అక్కడి నుంచి జరగకపోయినా రాజకీయాలు మాత్రం ఎప్పుడో షిఫ్ట్ అయిపోయాయి రాజకీయాలు అన్నీ ఇప్పుడు విశాఖకు సంబంధించి విశాఖలో పరిస్థితులకు సంబంధించి విశాఖలో జరుగుతున్న వివాదాలకు సంబంధించి రాజకీయాలు జరుగుతున్నాయి తప్ప అంతకుమించి ఏమీ లేదు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషణలు ఒక పక్క టీడీపీని పొలిటికల్గా వీక్ చేస్తున్నారు అనే రచ్చ రాజేయడం ద్వారా వైసీపీ ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ నేతలు తొడలు కొడుతున్నారు దీంతో అందరికీ విశాఖ అనేది ఒక అంశం అంటే ఎక్కడ చూసినా విశాఖ 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 ఈ విశాఖే అందరి మధులో మెదులుతోంది అనేది సో మొత్తానికి ఇది ఒప్పుకోవాల్సిన సత్యమా కాదనేది ప్రజలు ఆలోచించాలి చాలా వరకు విశాఖ రాజకీయాలే చాలా హాట్ హాట్గా నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి